ప్రజెంట్ నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఫ్రీ ట్రీట్మెంట్ ఎటువంటి జబ్బైనా కూడా నయమైపోద్ది ఎటువంటి కష్టం వచ్చినా కూడా అక్కడ మీకు అంటే రిజల్ట్ ఉంటుందని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పడంతో వెంటనే నేను అంటే రాత్రి చెప్పిండు తెల్లవారుజామున నేను బయలుదేరి వెంటనే వచ్చినాను కానీ ఇక్కడికి వస్తే కొన్ని మెరాకిల్స్ కొన్ని అద్భుతాలు అసలు నా మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి అంటే మనం దేవుణ్ణి జనరల్గా దేవుడు ఎక్కడ ఉంటాడు దేవుడు ఎక్కడ ఉంటాడు అని జనరల్గా అందరూ అడుగుతూ ఉంటాడు దేవుడు ఎక్కడో లేడు ప్రజెంట్ నా పక్కనే ఉన్నాడు ఆయనే దేవుడు సో మన అందరిలో ఉంటాడు అనుకుంటాం కదా ఎస్ అది నిజమే ఆ దేవుడే ఆయన రూపంలో వచ్చి అందరినీ బ్రతికిస్తున్నాడేమో బహుశా నిజంగా నాకు అంటే ఆయన గురించి ఎంత గొప్ప చెప్పినా కూడా నాకు తెలిసి తక్కువే అది ఆయన అంటే నేను పొగుడుతున్నాను అనడం కాదు కానీ నేను రియల్గా ఈరోజు చూసినా అంటే విన్నాను కానీ చూద్దామని పరోక్షంగా ఈరోజు వచ్చాను నేను డైరెక్ట్గా బట్ అది మాత్రం నిజం మరి మనం ఏదన్నా చిన్న బిజినెస్ చేసినా లేదంటే ఏదన్నా ఇప్పుడు హాస్పిటల్ కానీ ఇంకేదేదైనా కూడా ఏదైనా డబ్బులు ఆశించి చేస్తాం కానీ ఇక్కడ ఒక రూపాయి ఆశించకుండా నిజంగా అంటే మనుషుల ప్రాణాలని కాపాడుతున్నటువంటి ఒక మహాన్ భావుడనే చెప్పాలి అంటే ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్కి మళ్ళీ మందులు కొనాలంటే కూడా కొన్ని వేలు అయితే ఏమో అనుకుంటారు తిప్పి కొడితే మన రెగ్యులర్ లైఫ్లో మనం సావడానికి థమ్స్అప్ మందు మషణం తాగుతాం కదా అంత రేటు కూడా కాదు ఓ 100 రూపాయలు అంతే ఓ 50 రూపాయలు అంతకుమించి ఖర్చు కూడా లేదు నిజంగా అంటే ఈరోజు నేను డైరెక్ట్గా ఆయనతో అయితే ఇంటర్వ్యూ చేద్దామని రాలేదు ఫస్ట్ చూద్దామని వచ్చిన బట్ ఇంటర్వ్యూ దొరికే టైం ఉంటుందో కూడా నాకు తెలియదు ఎందుకంటే ఆయన దగ్గర కొన్ని వేల మంది వస్తూ ఉంటారు ఈరోజు మాకు ఆ అదృష్టం కలిగింది నిజంగా ఆ ఇంటర్వ్యూ అంటే చేసే యోగం కూడా నాకు కలిగింది నిజంగా ఆయన ఎవరో కాదు దీన్ని ఒక క్షేత్రంగా మార్చుకొని ఎంతోమందిని బ్రతికిస్తున్నటువంటి ఈ యొక్క అంటే దీన్ని అంటే ఎట్లా ఎటువంటి పేరు పెట్టినా కూడా తక్కువే నాకు తెలిసి హాస్పిటల్ కూడా అనలేము నాకు తెలిసి ఇది ఒక స్వర్గమేమో మేబీ స్వర్గానికి వచ్చి అందరూ వాళ్ళ రోగాల్ని నయం చేసుకొని పోతున్నారేమో అనిపిస్తుంది ఇదే మన కృష్ణగిరి క్షేత్రం పీఠాధిపతి శ్రీ 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 మహారాజయోగి సద్గురు కృష్ణానంద స్వామి గారితో ఉన్నాను నమస్తే గురుజీ నమస్కారం ఒక్కసారి మీ దర్శనం చేసుకోవాలని అసలు మిమ్మల్ని అంటే ఎలా పోల్చాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటే మేబీ నేను శివయ్యతోనే మాట్లాడుతున్నామో అనుకుంటున్నా ఆయన అంటే ఆయనే రప్పించుండేమో మీ దగ్గరికి బహుశా మాటనే శివస్వరూపంగా అందరిలో ఆయన ఉన్నంత వరకే మాట అందరిలో శివుడే ఉన్నాడు కదా ఎస్ క్యాన్సర్కి అంటే మందు లేదు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ చనిపోతారు అని మనం జనరల్గా వింటూ ఉంటాం కానీ క్యాన్సర్కి మరణమే లేదని మీరు ఒకటి చెప్పారు సారా లేదు యాక్సెప్ట్ లేదు మరణం లేదు అసలు అంటే ఎటువంటి డబ్బులు లేకుండా ఇక్కడికి వస్తే ఎటువంటి రోగం అయినా నయమైపోతుంది క్యాన్సర్ అనే ఒక పెద్ద రోగానికి కూడా మందు ఉంది దానికి మరణం లేదు ఎయిడ్స్ అనే ఒక పెద్ద రోగానికి కూడా మందే లేదన్నారు అటువంటిది ఇక్కడ మందు దొరుకుతుంది మనిషి కూడా బ్రతుకుతారని చెప్పేసి మీరు నిరూపించరు నిజంగా అసలు మీకు ఎటువంటి ధన్యవాదాలు చెప్పుకోవాలి అర్థం కావట్లేదు సో ఒక్కసారి ఈ క్యాన్సర్కు రోగం లేదనేది నిజంగా మీరు ఆ వర్డ్ని తీసుకొచ్చినప్పుడు బయటికి నాకు దాన్ని ఒక్కసారి మీ నోటి నుంచి వినాలని ఉంది అసలు ఎట్లా సాధ్యమైంది ఇదంతా మీకు క్యాన్సర్ పెద్ద జబ్బని భయపట్టిస్తుంటారు తప్ప పెద్ద జబ్బు కాదు అది ఒక సెల్స్ చనిపోవడం లోపల అంతే అది ఆ సెల్స్ను కంప్లీట్ చేస్తే అయిపోయింది ప్రారంభం వస్తే అయిపోయింది కదా దానికి పెద్ద జబ్బు కాదు అది చెప్పడం క్యాన్సర్ అంటేనే భయభ్రాంతులు అయిపోతారు పూర్తిగా అదేముండదు కంప్లీట్గా నిజానికి నిజంగా అంటే మీలాంటి అంటే ఇప్పుడు నేను అన్న మిమ్మల్ని దేవుడితో పోల్చిన అంటే జనరల్గా మీలాంటి ఏదైతే రూపకల్పనతో ఉన్నవాళ్ళు అఘోరాలను పిలుస్తారు నాగసాధువులను పిలుస్తారు సాధువులను పిలుస్తారు లేదంటే ఇంకా హిమాలయంలో ఉన్న పెద్ద గురువులను పిలుస్తారు ఋషులు అంటారు సో అంటే మీలాంటి రూపం వాళ్ళకు కూడా అట్లనే ఉంటుంది కదా కానీ వాళ్ళందరూ అంటే వాళ్ళ ధ్యానంలో కానివ్వండి ఒక దైవంతో కూడుకున్నటువంటి ఒక వాళ్ళొక లోకంలో ఉంటారు అటువంటిది మీరు మనుషుల మధ్యలో ఈ యొక్క అంటే ఈ అవతారంతో ఉండి ఒక దేవుడిని నమ్ముకొని ఇంతమందిని బ్రతికిస్తున్నారు ఇటువంటి మెడిసిన్ కనిపెట్టాలి మనుషుల్ని బ్రతికించాలి అసలు ఎందుకు అనిపించింది మీకు అన్ని దానాల కంటే ప్రాణదానం గొప్ప చాలా ప్రాణదానం మించింది లేదు కదా ప్రాణ్ణి ఒక జీవుడు ఒక్కడు బయటికి వెళ్ళిపోయినాక ఈ బాడికి ఏం అవసరం ఉంటుంది అన్ని దానాల కంటే గొప్ప దానం ప్రాణదానము మా గురువుగారు చెప్పి విద్య నేర్పినటువంటిది ఇది మాత మాణిక్యేశ్వరి ఇచ్చినట్టు సంజీవిని లాంటిది ఇది
కనుక క్యాన్సర్ ఎప్పుడు కూడా మీరు కూడా తెలియజేయండి మీడియా ప్రకారంగా ఎక్కడ క్యాన్సర్ ఉందో వాళ్ళకి తెలియజేయండి టెన్షన్ లేదు దానికి క్యాన్సర్ హాస్పిటల్లో చెప్పండి నాకు డాక్టర్ తయారు చేస్తా మొత్తం మరణం లేదు క్యాన్సర్ లేదంటే లేదు కదా మీరు ఒక వర్డ్ అన్నారు క్యాన్సర్ నాకు అప్పచెప్పండి మొత్తం నేనే చేస్తాను మరి అదెందుకు మీరు చేయలేకపోతున్నారంటే మన ఒక దేశవ్యాప్తంగా కాకపోయినా కనీసం ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఒక తెలంగాణనే మీరు అంటే ఎంతోమంది కొన్ని లక్షల మంది పేషెంట్లు ఉన్నారు లక్షల మంది ఫైనల్ స్టేజ్ కొద్దిగా ఉన్నది కాబట్టి ఆ కొద్దిగేదన్నా ప్రజలకు మంచిపోవాలి కదా ఇటువంటి ఔషధం అని చెప్పేసి పూర్తి ఎన్నేండ్లు పట్టింది మీకు ఇది నేర్చుకోవడం కోసం నేర్చుకోవడానికి సంవత్సరాలు ఎక్కువేం పట్టలేదు కేదార్నాథ్లో ఒక గురువు గారి దగ్గర 6 నెలల్లో ఇది నేర్చుకున్నాను ఈ మన శ్రీశైలం మౌన బాబాజీ రత్నానంద మహారాజ్ వాళ్ళ వాళ్ళ దగ్గర 2 సంవత్సరాలు మొత్తం 3 సంవత్సరాలు ఈ విద్య పూర్తి చేసుకున్నాను ఈ వైద్యం గురించి మొత్తం ఓకే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ సో ఏ స్టేజ్ వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడికి నయమైపోద్దని నమ్మకంతో వస్తున్నారు ఇక ఫస్ట్ స్టేజ్ కంటే తిరిగేలేదు ఇక నవ్వుకుంట పోవాల్సింది వారంలోనే నవ్వుకుంట పోవాల్సింది దానికి ఎటువంటిది లేదు కదా దాని నుంచి ఎటువంటి చెకప్ చేయలేక డైరెక్ట్ వచ్చేసారు మన దానికి ఇక 4th స్టేజ్కి కూడా హాస్పిటల్ కంటే ఎక్కువ రిలీఫ్ ఎటువంటి బాధ ఉండదు ఎక్కువ రోజులు బతికేయగలం ఒక్కసారి ఆపరేషన్ అయినాక కీమోథెరపీ అయినాక వాళ్ళకు లోపల సెల్స్ ఎక్కడో ఒక భాగంలో ఉండిపోతుంది దానికి ఏ ఆయాసం లేకుండా జీవింపజేయగలం తప్పకుండా ఏ బాధ ఏం లేకుండా ఆనందంగా వెళ్ళే వరకు కూడా ఆనందం ఉంటారు ఆ బాధలు ఏ ఉండవు ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఒక 6 నెలలు బ్రతుకుద్దని డాక్టర్లు ఫైనల్ చేస్తారు కీమో ఇచ్చినా కూడా 6 నెలలు వాళ్ళు ఎన్ని రోజులు బ్రతకొచ్చు మీ దగ్గర ఔషధం తీసుకుంటే 6 ఏళ్ళు బతికేసు 6 ఏళ్ళు వాళ్ళని 6 ఏళ్ళు బతికేసు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా ఉన్నారు అన్నమాట చాలా వరకు ఉన్నారు మహబూబ్ నగర్లో అటువంటి వాళ్ళు వేసుకో ఇద్దరు ముగ్గురు వేసుకొచ్చారు బాబు వేసుకొచ్చినాక 24 అవర్స్ డాక్టర్ వెళ్ళిపోతుందని పంపించారు ఇప్పుడు 18 ఏళ్ళు వరకు అటే ఉన్నారు కదా మరి 18 ఏళ్ళు గడిచిపోతున్నారు అప్పుడు ఔషధాలు కూడా ఇవ్వక ఇచ్చేవాడిని కాదు ఇప్పుడు ముందున్న మనం నుంచి వస్తున్నారు దానికి ఎటువంటిది లేదు క్యాన్సర్ మరణం లేదు ఆయన క్యాన్సర్ అంటే పెద్ద జబ్బు అనుకుంటున్నారు మీరు ఆ పెద్ద జబ్బు కాదు చిన్న జబ్బు నా లెక్కలు అయితే చిన్న జబ్బు సో క్యాన్సర్ అనేది అంటే అందరూ పెద్ద జబ్బు అనుకుంటారు అంతకంటే పెద్ద జబ్బు ఏడిసి వచ్చింది అసలు ఏడిసికి ప్రపంచవ్యాప్తంగా అసలు మెడిసినే లేదు మెడిసిన్ లేదు లేదు మీ దగ్గర ఉంది అని చెప్పేసి అంటున్నారు ఒక సండే రోజు వేడి సూచన వల్ల రిపోర్ట్లు తీసుకోండి మీరు ఆ రిపోర్ట్స్ ఉంటాయి కదా ముందు ఫాస్ట్ ఇవ్వాలి ఇక్కడ ఔషధాలు ఆడుకున్నాక నైట్కి వచ్చిన వాళ్ళే ఆడుకో తీసుకోండి ఎందరు ఉన్నారా తేలిపోతుంది మనకు అంత దానికి మందులు ఏమి ఇచ్చి ఉండదు ఇక్కడ 1 రూపీస్ ఉండదు వాళ్ళకు వంట తయారు చేసుకోవడమే వాళ్ళు వాళ్ళే వాళ్ళే తయారు చేసుకో మీరు చెప్తారు కదా ప్రాసెస్ అంతా నేను దగ్గర కూడా చేస్తాను కదా ఏమేమి చేయాలి దానికి బీట్రూట్ రసం ముల్లంగి రసం అల్లం రసం నిమ్మ రసం తేనె అంతే ఏం లేదు ఈ మూడు కలిపి అన్ని కలిపి ఉడికించాలే ఉదయం నుంచి సాయంత్రం వరకు అది అంత ద్రవపార్తగా మొత్తం ఆ ద్రవం అంతా పోయి రాయి లేక తయారవుతుంది ఇంత రాయి పూర ఎంత వేసుకోవాలి అది ఎన్ని రోజులు వేసుకోవాలి అది ఒక మన గోటి సాయంత్రం వరకు కచ్చకాయ అట్లా ఎన్ని రోజులు వేసుకోవాలి స్టేజ్ అంటే ఇప్పుడు లాస్ట్ స్టేజ్ ఉండి పూర్తి దమ్ము వచ్చే స్థితిలో ఉన్నాను అనుకో ఇప్పుడు లాస్ట్ దమ్మస్తు గారికి ఆ స్థితిలో రోజుకు 3 సార్లు వేసుకోవాలి వాళ్ళు 3 సార్లు అట్లా 3 నెలలు ఇక వాళ్ళు 10 రోజుల లోపలనే తయారవుతారు అట్లా ఉండలేరు అంతే 10 రోజులు తయారై సూపర్ ఇప్పుడు జనరల్గా పుట్టగానే ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకు కూడా షుగర్ అనేది అటాక్ అవుతుంది ఒకప్పుడు షుగర్ అంటే అసలు అది ఎవరికి తెలియని కూడా తెలియదు పుట్టగానే అటాక్ అవుతుంది మరి ఈ షుగర్ అనేది చచ్చిపోయేదాకా కూడా ఇటువంటి ఇప్పుడు చిన్నపిల్లలు పాపం వాళ్ళు చాక్లెట్ తినాలంటుంది స్వీట్ తినాలంటుంది ఇంట్లో చేసినటువంటి ఏమైనా వంటకాలు తినాలంటుంది ఏది తినలేని పరిస్థితి మన తల్లిదండ్రి ఇప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి తినే ఆహార పదార్థాలు లోపం ఉంటుంది కదా తల్లి పోషకాహారాలు మంచి మంచి తింటే ఆ షుగర్ పిల్లలకి రాదు కదా అసలు ఈ షుగర్ మొత్తం తీయడానికి మీకైనా ఛాన్స్ ఉందా ఉంది కదా షుగరే ఉండదు మొత్తం బాడీలకి బాడీలకి కంప్లీట్ చేస్తా కంప్లీట్గా 4 నెలలు 4 నెలలు అసలు ఉండదు ఇక ఉండదు నీకు మధురాక్ష ఇచ్చినాక ఈ రోజు వరకు దాన్ని ఆడుకోవచ్చు అని తెలుస్తుంది కదా దాని తర్వాత ఇంకో చిరంజీత్ మళ్ళీ ఆడుకోవాల్సి వస్తుంది 1 నెల కంప్లీట్ షుగర్ 4 నెలలు ఎన్ని 2 మెడిసిన్స్ దీనికి 2 మెడిసిన్స్ దీనికి ఏమైనా పథ్యం ఉంటుందా మళ్ళీ చేయాలా ఇక తీపి తినడం తినారు కదా షుగర్ వాళ్ళు ఏ పథ్యం ఏముంటుంది అన్నం జర తగ్గించాలి కొద్ది రోజులు అంతే అన్నం మిగతా ఏదైనా తినచ్చు ఏదైనా తాగొచ్చు ఇప్పుడు ఆల్కహాల్ తాగేటోళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి బంద్ చేయాలి ఆల్కహాల్ బంద్ చేయాలి ఈ మెడిసిన్ వాడినప్పుడు ఆల్కహాల్ ఆల్కహాల్ తాగు కూల్ డ్రింక్స్ ఇది ఆడినా తాగకూడదు అది చెడ్డదే కదా ఆల్కహాల్ అనేది చెడ్డది అవును ఈ భారతదేశానికి కొట్టే పీడ కదే నాకు అనిపిస్తుంది నాకు
మొట్టమొదటి మద్యము మాంసం రెండు బంద్ అయితే ఏ రోగాలు రావు మనిషికి. ఈ రెండు వల్లనే తాకుటా తినుకుంటా ఉండడం వల్లనే ఇది ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. ఓకే, సో అంటే ఈ చికెన్ మటన్ తినొచ్చా మరి మీ ఔషధం వాడుకుంటూ? తిన్నా చికెన్ అంటే ఏంది బలమా అది? అంటే చాలామంది డౌట్స్ ఉంటాయి కదా, అందుకే అడుగు. కాదు కాదు కాదు, కరోనా టైంలో కూడా కొందరు చెప్పారు చికెన్ తింటే బలం వస్తుంది కరోనా రాదు అని కూడా చెప్పారు పెద్ద పెద్ద వాళ్ళు. కానే కాదు, మన శిలజిత్ ఒకటే కారణం అన్నిటికీ. ఇప్పుడు కరోనా సూది తీసుకున్నారు కదా అందరూ, వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు మేడం చెప్పింది 12 ఏళ్ళ కిట్ అయితే అట్లా అవుతుంది. మనం అందరూ ఆడుకోవాల్సిందే ఏంది శిలజిత్, కనీసం వాళ్ళకు యూరిన్లో మంట రావాలి, మంట వస్తుంది 10 రోజుల్లో మన మందుకు. మంట వచ్చిందాక 2 రోజులు మంట వచ్చిందాక వేసుకోవాలి. మళ్ళీ ఈ 3 సూదులను కొట్టి పడేస్తుంది అది, వాళ్ళు ఇచ్చిన సూదులు కొట్టి పడేసి మళ్ళీ 100 ఏళ్ళు జీవించగలుగుతాం. ఓకే, సో కంప్లీట్గా షుగర్ని అయితే బాడీలోకి వెళ్ళి తీయచ్చు, పూర్తి తీయచ్చు, కానీ పత్యం చేయాలి. పత్యం చేయాలి, ఆల్కహాల్ నాన్ వెజ్ లేదు, స్వీట్స్ కూడా రొట్టెలే ఎక్కువ తినాలి. 3 నెలలు దానిలే ఓన్లీ. ఓకే, జ్యూస్లు ఇవన్నీ తాగొచ్చా? వాటి తీపి తాగకూడదు అసలు, షుగర్ అంటే తీపి అనేది వాడకూడదు. తీపి కొద్ది రోజు 4 నెలలు తర్వాత అన్నీ ఆడుకో, మళ్ళీ పులుపు ఆడుకోవచ్చు, పులుపు తినొచ్చు, ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు ఇంకోటి కరోనా అన్నారు, అసలు కరోనాలో ఎన్ని లక్షల మంది చనిపోయారు, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది చనిపోయారు, అసలు కరోనాకు మెడిసినే లేదు, ఓ డోసు ఇస్తే కొద్దిరోజులు బ్రతికారు, కొందరు వెంటిలేటర్లో చనిపోయిన ఉన్నారు. అటువంటిది మీరు కరోనా దగ్గర కూడా, కరోనా కూడా మీ దగ్గర మెడిసిన్ ఉందంటున్నారు? కరోనా టైంలో నాతో లాక్డౌన్ లేదు 2 సార్లు, సెంటర్ పోలీసు ఉండి వదిలేస్తాను, నాకు సెంటర్ పర్మిషన్ నాది. ఓకే, ఆల్ ఇండియా క్యాన్సర్ స్పెషలిస్ట్ నేను, సప్లిక పట్టబొందిన వాళ్ళు, లాక్డౌన్ లేదు నా దగ్గర. గ్రామస్తులు కూడా అడుగుతున్నారు కొందరు, రా బాబులో కరోనా వస్తుంది రావద్దని, అయినా పోలీసు వచ్చి అలా వదిలే తీసి పారేసి వదిలేసారు అన్న జనాన్ని. అటువంటిది కరోనా 2 సార్లు లాక్డౌన్ వాడితే కూడా 2 సార్లు కొల్ల నా దగ్గర. ఎప్పుడు మెడిసిన్ ఇచ్చారా? 100 మంది కౌగలించుకున్న కరోనా వాళ్ళను కౌగలించుకొని పడబెట్టుకుని బాగా చేసేసాయి 100 మందిని. అంటుకుంటూ వచ్చేది కాదు, ముట్టుకుంటూ వచ్చేది కాదు, అది నా దగ్గర తోట ఉంటుంది ఉపశాలగా, తోటలో పెట్టుకొని బాగా చేసే అందరిని పేషెంట్లు. సో కరోనాకు కూడా మీ దగ్గర మందు ఉంది? శిలాజిత్ ఒక్కటే నేను చెప్తున్నా కదా, చిన్నది అందరూ చెప్పేది అది. నీకు లంగ్స్ మీద పడేదే కరోనా, లంగ్స్ మంచిగా ఉన్నప్పుడు ఇంకేమైంది ఉంటుంది నీకు? లంచ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు నీరు వచ్చిందా హాప్ వచ్చిందా, లంచ్లో వచ్చినప్పుడు దగ్గు దమ్ము అది సురువు అవుతుంది ఇక్కడ, లంచ్ నుంచి ఎఫెక్ట్ కదా. ఆ లంచ్ ఒకటి బాగా ఆనందంగా ఉంటుంది, ఇంకేమవుతుంది దానికి? లంచ్ క్లియర్ ఫిల్టర్ చేసి పెడుతుంది అది మనసు శిలాజిత్ అంతా, దగ్గు దమ్ము ఏది రాయాసం ఏది రాదు, ఇక వేలాది మంది చూసినా కదా. ఇక ఈ మధ్య కాలంలో అంటే సినిమా ఇండస్ట్రీలో మాత్రం చాలామంది వరకు కూడా హార్ట్ స్ట్రోక్ వలన అంటే గుండెపోటు వలనే చనిపోయిన వాళ్ళు మ్యాక్సిమం ఉన్నారు 90%. మరి ఈ గుండెపోటు రాకుండా ఉండడానికి మీ దగ్గర ఏమైనా ఔషధం ఉందా? ఔషధం ఉంది కదా, ఉంది దానికి శిలజిత్తే మళ్ళీ ప్రతి దానికి శిలజిత్తే గో ఔషధమే. ఈ ఔషధాలన్నీ అంటే ఎలా మీరు ప్రిపేర్ చేసేది? వేటితో? గోమూత్రంతో కొంత చేస్తాము, గోమూత్రం ఆవు పాలు పెరుగు అంతా ఆవు గురించే మొత్తం. ఆవే ఒక ఆవు ఉంటే ఇంట్లో సరిపోతుంది, డాక్టర్ అవసరం లేదంటే ఒక ఆవు ఉంటే ఎక్కడ డాక్టర్ అవసరం లేదు మనకు, ఒక ఆవు ఉంటే అయితే అది జాతి ఆవు ఊపురంగల్లా, అవే జెర్సీ ఆవు పనికిరాదు, జెర్సీ ఆవు పనికిరాదు, అది మన జాతి భారత జాతి ఆవు. ఓకే, కంప్లీట్. సో మన ఇంట్లో ఒక్క ఆవు ఉంటే ఎటువంటి రోగాలు కూడా రావు? రానికి వెళ్ళలేదు, లేదు ఎక్కడ లేనిది. ఒక తెల్ల మర్రి వృక్షం ఉంటుంది అతను దానికి, ఇప్పుడు హార్ట్కి కానీ దమ్ముకు కానీ తెల్లమర్రి వృక్షం చెట్టు కూడా పోవచ్చు, ఒకటే చెట్టు ఎక్కడ లేదు. ఇక తెల్లమర్రి దేశమంతా తిరిగితే ఆ చెట్టు జాలేవు, అవలంకుంటే సూచిస్తారు. దాని 30 ఆకులు తీసుకొని 3 తులాల మిరియాలు తీసి పొడి కొట్టి ఇంత పొడి తేనె చేతి తీసుకొని తేనె నాకాలి. 10 రోజుల్లో టీబీ ఉంటే అడగండి దమ్ము, టీబీ ఉంటే అడగండి దమ్ము, జీవితంలో రాదు, రాదుకి వీల్లేదు కదా. హార్ట్ స్ట్రోక్ అయినా అంతే, అన్నీ అయిపోతుంది. ప్రతిదానికి శిలజిత్ యూజ్ చేస్తాం, ప్రతిదానికి శిలజిత్ అవసరం. శరీరంలో ఎప్పుడు వేడి ఉండాలి కదా, చల్లగా అవద్దు కదా, ఎప్పుడు వేడి శరీరంలో. ఇప్పుడు నిత్య ప్రతి నిత్యం వేసుకుంటా శిలజిత్ నేను, ఇప్పుడు దిగంబరి ఇలా ఉన్నా కానీ ఉపరిస్తుంటుంది మాకు. సో అంటే రోగాలు లేకపోయినా వేసుకుంటే మంచిది, చాలా ఆరోగ్యం మంచిది కదా, రానే రావు రోగం దాని దగ్గర కూడా రావు కదా, అవి రాకముందు జాగ్రత్త పడాలని గొప్పతనం కదా. మరి శిలజిత్ వేసుకునే క్రమంలో ఇవి తినకూడదు అని ఏదైనా ఉంటుందా రూల్ మీ దగ్గర? ఏం లేదు, అన్ని తినొచ్చు, అన్ని తినొచ్చు, తాగొచ్చు, శిలజిత్కి అన్నీ ఆడుకోవచ్చు, ఏది లేదు. రోగం వచ్చిన వారికే కండిషన్ పెట్టేస్తాము, రోగం లేకుండా ముందు జాగ్రత్త ఆడుకునే వారికి ఏది లేదు, అన్ని ఆడుకో, శిలజిత్ వేసుకో.
ఇప్పుడు ఈ మందు అన్నారు కదా షుగర్కి, ఇది మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఎట్లా? గోమూత్రం కావాలి కదా. ఇప్పుడు ఆవు ఉంటే సరిపోదు, ఆవు మూత్రం తీసుకుంటావు, దాని రాయి మూత్రం రాయి అయినంత వరకు చేయాలి. కానీ మీ దగ్గర హిమాలయ నుంచి రాయి కక్కిన శిలజిత్ ఉండదు కదా తయారు చేసుకోనికి. హిమాలయాల్లో శిలజిత్ అంటే రాయి కక్కుతుంటుంది, దాని నుంచి శిలజిత్ తెచ్చుకుంటాం మేము. ఒకటి, ఇప్పుడు చలికాలం వస్తుంది కదా, చెట్టు వలుగుతుంది, దానికి ఒక అంటు కారుతుంది తెలుసా, దాన్ని కూడా ఒక వేడి ఎండుగాలం వస్తుంది కదా రాయికి, దానికి రాయికి రా పరేలా వచ్చి సైడ్ దాని నుంచి నీరు వస్తుంది. హిమాలయాలు ఉంటుంది, ఓన్లీ హిమాలయాలు, హిమాలయాల్ని ఎక్కడ ఉండదు, ఎక్కడ దొరకదండి, ఇక్కడ ఉండవు. అది మీకు ఎట్లా తెలుస్తుంది? శిలజిత్ అందరు తెలుస్తారు, అమ్మ మీరు తెచ్చుకుంటే కూడా అమ్మేస్తారు, హిమాలయాలు దొరుకుతుంది, చాలా అమ్ముతుంటారు. ఆ శిలజిత్ మనం తెచ్చుకుంటాం, కొద్దిగా కొద్దిగా తెచ్చుకున్న తర్వాత ఈ గోమూత్రం గడ్డ కట్టడానికి కొద్ది వేస్తాం దాంట్లో. ఇట్లా జస్ట్ మొత్తము ద్రవ పదార్థం రాయి కావాలి కదా, మళ్ళా ఆ గోమూత్రం శిలజిత్ తయారైంది. సో అది కొన్ని గంటల పాటు మరిగేయాలి అయితే? ఓ ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం నుంచి సాయంత్రం. ఉదయం మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, అది రాయి ఉంటే చేసుకోవచ్చు. సో అది ఎన్ని నెలలు వాడాలి? ఏంటి ఈ షుగర్ బోర్డ్ అని కా? మూడు నెలలు అంతే, మూడు నెలలు అంటే నాలుగో నెల రిపోర్టు, రిపోర్ట్ రిపోర్ట్ చేసుకో. ఓకే, ఇక రాదు జీవితంలో, ఎందుకు వస్తుంది అది రాదు? దాని అన్ని తినొచ్చు తాగొచ్చా? శిలా రాయి లేకుంటావు కదా, తినొచ్చు తాగొచ్చు. తిని తాగడం అంటే చిన్న పదార్థం వెళ్ళకూడదు, ఉంటారు కదా మరి పోయి నయమైంది తినాలి తాగాలి అంటారు మరి. మళ్ళీ ఎందుకు మళ్ళీ వస్తే మళ్ళీ పరిశారే కదా, కొన్ని ఉంటాయి చాలా మంది కదా అలవాటు. ఇప్పుడు నేను పత్యం చెప్తుంటే అందరికీ మూడు నెలల కల్లా క్యాన్సర్ కంప్లీట్ అయిపోతుంది వాళ్ళకి, పూర్తి అయిపోయినాక మళ్ళీ మూడు నెలల తర్వాత పత్తి బిడ్డ వదిలిపోతారు. అన్నం ఒకటే, ఈ క్యాన్సర్కి అన్నం చాలా విషం లాంటిది, తినొద్దు అన్నం ఒక్కటి బంద్ చేయాలి. మేము ఈ షుగర్ కూడా అంతే కదా, అన్నం తినొద్దు, అదే మేము కదా. పూర్వము అన్నం ఎక్కడ దొరుకుతుంది? మొన్న ప్రభుత్వాలు వచ్చినాక 2 కిలో రూపాయలు 3 రూపాయలు బియ్యం వచ్చినాక వచ్చేసినాయి మనకు. ఎందుకంటే రొట్టెలు తిన్నారు, తిన్నారు, రోగాలు ఉన్నాయా ఈ హాస్పిటల్ ఇట్టున్నాయా? పూర్వ భోజనానికి ఈ భోజనానికి భేదం అదే అంతే కదా. ఇప్పుడు మసాలాలు తింటున్నారు అంతా అంతే ఎఫెక్ట్ పడిపోతుంది తప్ప ఏం లేదా. పూర్వం భోజనం రొట్టె కారం అన్ని తినేవాళ్ళు, ఏ రోగం లేదు, నూరేళ్ళు అయితే కానీ వాళ్ళు గడ్డి మూపు పోసుకొని వస్తుంది అక్కడికి వెళ్ళి. ఇన్నెళ్ళ అంటే మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ట్రీట్మెంట్ వ్యవధిలో జరిగిన అద్భుతాలు ఏంటి? అద్భుతాలు అంటే మీ మెరాకిల్స్, మీరు ఇచ్చిన ట్రీట్మెంట్స్లో జరిగిన అద్భుతాలు. వేలాది మంది బతికిచ్చాను, వేలాది మంది బతికారు కదా, అదే అద్భుతం మాకు. దాని మించి ఏది వాళ్ళు బాగా అయింది సంతోషం అంటే అలా యాజ్ చేయడమే ధర్మం కదా మాకు, అదే మాకు సంతోషం కాదు ఇక, అదే అద్భుతం అనుకుంటాను నేను అంతే తప్ప ఏంటనుకుంటాను. ఓకే, మరి ఈ మందు తయారు చేసే వాళ్ళకు ఇంత తక్కువగా అమ్ముతున్నారు, 100, 200, 150 రూపాయలు అంతే. మరి వాళ్ళు చేసే వాళ్ళకు మరి అంత డబ్బులు అన్నీ వస్తాయా? వాళ్ళకి తప్పకుండా 20 మంది ఉంటుంది దగ్గర వాళ్ళు చేసిన వాళ్ళు, ఆ 20 మందికి కూలి కాడికి తప్ప వేరే వాళ్ళకి అవసరం లేదు. మేము కూడా వాళ్ళతో సమానం తింటున్నాం ఉంటున్నాం కదా, అంతకు మించి ఇంకేంది మాకు అవసరం ఉంటుంది? ఏం అవసరం లేదు కదా. దేశవ్యాప్తంగా కాకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా మరి మీ యొక్క మెడిసిన్ ఎప్పుడు వ్యాపిస్తుంది, ఎప్పుడు అందరు రాజకీయ నాయకులు తెలుసుకున్న రోజు వాళ్ళే కదా. పట్టం ఉండే ఏది జరగాలని వాళ్ళే కదా. ఇప్పుడు ముందు సీఎంకు రాశాను, వాళ్ళే మళ్ళలేకపోయారు, ఇప్పుడు సీఎం వచ్చారు వాళ్ళకు రాయాలి, మళ్ళీ ముందు లెటర్లు చూపించాలి. మీ ఇలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు కూడా ముందుకు తీసుకొని పోతే వాళ్ళకి తెలుస్తుంది కదా ఇటువంటి ఔషధం పలాంత ఆవులు ఉన్నది, మీ చేతుల్లే కదా ఎక్కువ. ఈ రోజుల్లో విష్ణు ఈశ్వర బ్రహ్మలేక ఏమే ముగ్గురే కదా, మీడియా, రాజకీయ నాయకుడు, ఇంకెవరు నడిపించే వాళ్ళు, ఫోన్ ఇస్తారు ముగ్గురే, విష్ణు ఈశ్వర బ్రహ్మలేక కదా. అనుకుంటే ఏదైనా చేయొచ్చు మీడియా, అనుకుంటే ఏదైనా చేస్తును, మీడియాని మించింది ఏముంటుంది. మీలాంటి వాళ్ళు కూడా పోతే ఇంకా నలుగురికి మేము అంది ఎదికి సిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా మాకు చేరినంత వరకు మేము వ్యాపించేలా చేస్తాము, సిద్ధంగా ఉన్నాం. ఇక్కడైనా మీ ఇటువంటి అంటే ఆశ్రమాలు ఇంకా ఆశ్రమానికి వచ్చి సేవ చేస్తాను, నాకున్న విద్య ఎక్కడైనా ఒక్క జ్యోతి కొండ ఎన్ని జ్యోతులని వెలిగించవచ్చు కదా. జ్యోతి నుంచి మనం ఇక్కడే కూర్చొని చేస్తున్నాం అంటే బొంబాయి నుంచి వస్తున్నారు చాలా జనాభా. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఆశ్రమం ఉంటుంది మనకు, బొంబాయి టాటాలో కూడా చూడమంటే గవర్నమెంట్ పిలిచారు నన్ను టాటా మెడికల్, అక్కడ కూడా చేస్తున్నాను. ఆ ఢిల్లీకి పిలిపించే ఇచ్చారు ఆర్డర్ నాకు, కానీ నేను పోతలేను కదా అట్లా, అందుకొరకు పిలిపించారు ఢిల్లీకి పిలిపించి. త్వరలో పోతున్నారు, పోతున్నారు బొంబాయిలో చూస్తున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు బొంబాయిలో. ఆడ ఆశ్రమాలు ఉన్నాయా? ఆశ్రమం ఉంది కదా, కొల్లాడు, కొల్లాడులో ఉంది ఆశ్రమం. ఓకే, మరి అక్కడిక్కడ బ్యాలెన్స్ ఎట్లా చేస్తారు? ఇక విమానం మీద టికెట్ భక్తులు ఆడదే పోతుంటా వస్తుంటా అంతే చేస్తుంటా. కానీ ఏది చేసినా నా గురువు చెప్పింది నియమం ఉంటుంది ఒకటి, ఏంటంటే
వృక్షం ఎక్కడ పుట్టిందో అక్కడ నీడ భాగిస్తుందిరా పిల్లగా చెప్పిండు అన్నమాట. ఇక్కడ జన్మించిన కనుక ఇక్కడనే ఉండు నీవు, ఇక్కడ నుంచి రెబ్బలు ఎక్కడ నీడియచ్చు, కానీ మా ఈ వృక్షాలు కూడా ఇంకొంత వాస్తే ఇగురు రావచ్చు రాకపోవచ్చు అని మాట మాట చెప్పిండు గురువుగారు. అందుకు ఎక్కువ శాతం ఇక్కడే ఉన్న జన్మించిన గ్రామం ఇదే. ఈ గ్రామంలో కూడా వెళ్ళ నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను అన్నమాట. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఇద్దరు కూడా పరంధామం వెళ్ళిపోయారు. ఏం చేస్తుండే? నాయన కూడా కొంచెం వైద్యం ఉండేవాళ్ళు. ఇటువంటి వైద్యం అమ్మ కూడా కొంచెం చేసే. సో మీరు ఒక్కరేనా? అన్నదమ్ములు ముగ్గురు. అన్నదమ్ములు అక్క చెల్లెలు ముగ్గురు. ముగ్గురు నాలుగుడు ఇట్లానేనా? లేదు లేదు లేదు. ఒక తమ్ముడు వ్యవసాయం చేస్తుంటాడు, ఒక తమ్ముడు లెక్చరర్ ఉస్మాన్ యూనివర్సిటీ చేస్తాడు, మరదలు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్. వాళ్ళు వాళ్ళ పనులు అన్నీ వాళ్ళే. నా వాళ్ళ గురించి నేనేమను, కుటుంబం గురించి దాని గురించి చూసుకోను, ఆత్మ బంధువుల గురించి ఎక్కువ నాకు. మీరేం చదువుకోలేదా? టెన్త్ 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 అది వెళ్ళాను అంతే. ఇక కంప్లీట్ దైవ ఈ దేవుడితోటే ముడిపడి ఉన్నాను. డైరెక్ట్ ఇవా కేదార్నాథ్ వెళ్ళిపోయినా అక్కడే ఉన్నాను, అక్కడ దైవం ధ్యానం దానివల్లనే ఔషధం అది ఒకటి. సో కేదార్నాథ్లో అసలు ఏం చేశారు ఇన్ని అన్ని సంవత్సరాలు? ధ్యానం చేశాను. ఓన్లీ ధ్యానం? ధ్యానం. ఏంటి ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటిది? ఆరోగ్యం బాగుంటుంది ఒక విధంగా. రేపు జరగబోయేది, ఈరోజు ఏం జరుగుతుందో చెప్పగలం దాని గురించి. రేపు జరగబోయేది సర్వం తెలుసుకోగలుగుతాం. సర్వం నీ లోపల ఉంటాయి, అప్పుడు ఏదో ఏదో కూడా లేకుండా ఉండదు. ధ్యానం వల్ల అన్ని సాధించగలుగుతాం. సో నేను కూడా చేయొచ్చు? అందరు చేయొచ్చు కదా. ఓకే. ఓపిక అనేది అవసరం దానికి, మనం నిలకడ చేయడమే అవసరం దానికి. ఏదో 10 నిమిషాలు చేసుకుంటూ అది బస్సు నిలబడితే లేచిపోతుంటారు కదా, అది కాదు ధ్యానం అంటే. ఒకసారి దానికి యాక్సిడెంట్ కుదిరిన ఇంకోసారి దాన్ని నిశ్చలంగా ఉంచాలి, ఉంచుతూ స్థిమితంగా తీసుకెళ్ళాలి దాన్ని. మనసు నిలకడ అయిపోతుంది అప్పుడు స్థిమితం. ఓకే. సో ఇప్పటిదాకా ట్రీట్మెంట్ గురించే మనం మాట్లాడుకున్నాం. సో మీ దగ్గరికి అంటే నేను అంటే ఉదయం నుంచి చూస్తున్నాను చాలామంది అనేక జబ్బులతోటి వస్తున్నారు, క్యాన్సరే కాకుండా అన్నిటికీ కూడా మీరు ఇక్కడ ఔషధం ఇస్తున్నారు, అంటే మెడిసిన్ ఇస్తున్నారు. అది కాకుండా మానసికంగా అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, శత్రుల సమస్యలు కావచ్చు, ఇంకా అనేక విధాలు కూడా చాలామంది వస్తున్నారు. వాటన్నింటికి కూడా మీ దగ్గర పరిష్కారం దొరుకుతుంది, మీ దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అని ఒక నమ్మకంతో వస్తున్నారు. ఇదంతా ఎట్లా తెలుస్తుంది మీకు? అది స్థలాభోగం ఉంది ఇక్కడ. స్థలాభోగం అంటారు దాన్ని. ఒక స్థలానికి పోతే మనుషుల మైండ్ ఒత్తిడి మారిపోతుంది. స్థలాభోగం యోగులు సాధులు సత్పురుషులు తీసిన తిరిగినటువంటి జాగ ఇది. ఒట్టి జాగాలకు ఇటువంటి స్థానం రాదు కదా. కొన్ని స్థానాల్లో అటువంటి జరుగుతుందన్నమాట. ఏది కానీ ఇప్పుడు భీము పంచపాండవులు అరణ్యవాసం పోతున్నారు, పోయేటప్పుడు ఒక స్థానానికి పోయే వరకు భీముని కోపం వచ్చిందట. ఊరికి అర్జునుడు అంటే తిరుగుతుడు కదా, ఏం తిరుగుతాయని ఏంటి రా యుద్ధం చేస్తామని అన్నాడు ఎవరు? భీముడు. అన్న మీదకి మళ్ళీ వస్తుంది యుధిష్ఠిరుని మీదకి మారేయండి. అప్పుడే ఆడికి వెళ్ళి అర్జునుడు ఏమనుకో, అరే ఏదో విసగడిగి ఉందిరిడా అనుకొని తెలిసిన జ్ఞాని కదా. యుధిష్ఠిరుడు ముంగలు జరిగారు, భీమ అందరు ధర్మరాజు అందరు ముంగలకి వెళ్ళిపోయారు. ముంగలు పోయినాక అప్పుడు అన్నాడు ధర్మరాజు, ఏమంటే తమ్మి భీమా ఇక రారా సీత యుద్ధం అన్నాడు. 10 అడుగులు పోయినాక అన్నది మర్చిపోయాడు. అన్న ఏమన్నానో నేను దాని ఆ గద మారేసి కాళ్ళ మీద పడాడట. అంటే స్థలభోగం ఉంటుంది అది ప్రతి ఒక్కటి. ఒక స్థలంలో యుద్ధాలు జరిగేది ఉంటుంది, ఒక స్థలంలో రోగాలు వచ్చేది ఉంటుంది, ఒక స్థలంలో రోగాలు పోయేది ఉంటుంది. స్థలభోగం. ఈ గ్రహాలు కూడా ఈ భూమిని అంటుకునే ఉన్నాయి కదా గ్రహాలు. ఇప్పుడు నవగ్రహాలు అనే పక్క పెట్టినాం మనం. ఆ గ్రహాలు ఎక్కడున్నాయి? ఉన్నాయి, కనిపిస్తాయి కదా అందరికీ మనకు పైన. ఈ భూమండలంకి గ్రహాలు ఉన్నాయి, అవి ఎప్పుడు తిరుగుతూనే ఉన్నది. భూమి అయితే తిరుగుతుంది, తన చుట్టూ తను తిరుగుతుంది. ఆ గ్రహాలు కూడా భూమి తిరిగిన కొద్దీ ఆ గ్రహాలు తిరుగుతుంటాయి మనిషికి కింద. ఈ స్థానానికి గురుగ్రహం వచ్చినప్పుడు గురు జ్ఞానం కలుగుతుంది మనిషికి. శనిగ్రహాలు తిరుగుట్లు వచ్చినప్పుడు శనిగ్రహం కలుగుతుంటుంది. అంతే తప్ప ఇంకేముండదు మనిషిది. స్థలాభోగం ఉంటుంది దీనికి. ఇక ఇతర కోరికలన్నీ నెరవేరుతున్నాయి అంటే మాది వాక్ శుద్ధి ఉంటుంది. వాక్ అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడుతాం మేము. సత్యం మాట మాట్లాడి మాట్లాడి మెత్తగా అవుతుంది మన నాలుక కత్తిలేక. అది నువ్వు బతుకుతావు నాయన అంటే వాడు భక్తుడు, నువ్వు చచ్చిపోతావు నాయన అంటే చచ్చిపోతావు అంతే. దాని మించి ఏముండదు దాంట్లో. వాక్ శుద్ధి అంటారు దాన్ని. అంతే వాక్ శుద్ధి. మంత్రం ఉండదు, మాయ ఉండదు దాంట్లో. ఏ వాక్ శుద్ధి. సత్యం మాట వల్ల ఉప్పు పోసింది ఉండే కత్తిలేక మెత్తగా అయిపోతుంది నాలుక అంతే. ఇక అందరికీ ఉన్నదా నాలుక? లేదా సత్యమైన మాట అనేది ఉందా? లేదు.
దొడ్డు ముచ్చట్లు అవి మాటకు దొడ్డుబడ్డ కత్తితో ఏం పని చేస్తాం మనం? దొడ్డుబడ్డ మొద్దుబడ్డ కత్తి తీసుకొని యుద్ధానికి పోతే గెలుస్తామా? అతడి అతని ప్రాణమే పోతుంది కదా. అందరితోనే కానీ మొద్దుబడ్డ కత్తులు ఆయన దొడ్డు దొడ్డు ముచ్చట్లు ఆడి మొద్దుబడ్డ కత్తి తయారు చేసుకున్నారు. దాన్ని ఇక సత్యమైన మాటలు నాలుక మీద వేసి మెత్త నూరి నూరి మెత్త చేస్తాం మేము దాన్ని. వాక్శుద్ధి వల్ల, ధ్యానం వల్ల, సత్యం మాట వల్ల ఈ నాలుకతో ఏమంటే అలా కథ అయితే చూడండి. అంతే, దాన్ని మించి ఏం లేదు. నీకు మంచిగా అయితే దాన్ని మంచిగా కావడం అంతే. దానికి భగవంతుడు సహకరించి మాయమడి వేసేస్తాం అంతే. సో సాధువులు కానీ అఘోరాలు కానీ అటు ఏడు జన్మలు ఇటు ఏడు జన్మలు కూడా చూడగలుగుతారు, అంత శక్తి కూడా ఉంటుందని చెప్పి మేము చేసుకోవాలి. నేను మూడు జన్మల వరకు చూసుకున్నాను. ఏడు జన్మలు కాదు, మూడు జన్మలు. మూడు జన్మ ముందు జన్మ నాది ఉన్నది. ఏంటి ఆ స్థలాన్ని కోయేస్తాను. జాతర మొన్న అయిపోయింది, నా మనమడు ఇప్పుడు వచ్చింది. ఉన్నాయన ముందు జన్మ మనమని చూపిస్తుంది సాధు నా మనమడు అవుతాడు. ముందు జన్మ రాదు, అప్పుడు కృష్ణ ఆయన నా పేరు, ఇప్పుడు కృష్ణ ఆయన నా పేరు. అప్పుడు అదే, ఇప్పుడు అదే. అప్పుడు జీవ సమాధి పొందినటువంటిది పగడేళ్ళలో ఉంటుంది. దగ్గర ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మొన్న జాతర అయింది, మనమడు అవుతుంది ఆయన. ఓన్లీ మీరే చూసుకుంటారు, అవతల వాళ్ళది కూడా. అలా చూపించడానికి మనమడికి వచ్చి ఇక్కడ వచ్చి వచ్చాడు కదా. నీవు నీవు నేను నేను చూపిస్తేనే వచ్చింది దాన్ని. లేకపోతే నా దగ్గర ఎందుకు ఉంటారు? ముందు చూపించాలి వాళ్ళకు, లేకపోతే ఎట్లా అవ్వాలి? ఎట్లా ఎట్లా చూపించారు? చూపించగలుగుతాను. నీకు కూడా ఇంట్రెస్ట్, నువ్వు ఎందుకు చూపిస్తాను? నా నా విద్యకు నా క్లాస్కు నా కాలేజ్కి రావాలి. వస్తాను నేను కూడా. నాకు కూడా అట్లా రావాలి. నా కాలేజ్కి నీ వస్తే ఎన్ని రోజులు రావాలి? ఏంది పార్టీ వారి ఎక్కువ ఏమి ఉండదు. అంతే, పార్టీ వాళ్ళు సర్వం సాధించవచ్చు. 40 రోజులు మీతో ఉంటే నాతో ఇక్కడ కాదు కేదార్నాథ్ మన కదిలి మనం వెళ్దాం. ఒకసారి తీరిక తీసుకో. ఈ జన్మ ఎప్పటికుంటుంది? గివే కెమెరాలు, గివే లెక్క, గివే ఉంటాయి. దాని కూడా పొందాలే కదా. నాకు కూడా యాస్టక్ వచ్చింది. దాని కూడా పొందాలే. నేనంటే ఏంటి తెలుసుకోవాలి. నేను ముందేమున్నా, ఇప్పుడేమున్నా, రేపేమవుతా ఇది తెలుసుకోవాలి. ముందు పడేళ్ళకి ఇష్టాయా, ఇప్పుడు కృష్ణగిరికి ఇష్టాయా, ముందు జన్మ కూడా ఉన్నది ఇప్పుడు చెప్పండి. అది బలపూర్వం చెప్తా. వ్యక్తి మనిషి కూడా చెప్పగలుగుతారా? అన్నీ చెప్పగలుగుతా. ముందు ఆడున్నావు నువ్వు, నీ అడ్రస్ కోయి కూడా చెప్పవచ్చు. చెప్పచ్చు. అన్ని గిరి సృష్టిలో ఉన్నారట నా భక్తులు. గిరి సృష్టిలో కూడా ఉన్నారు. కానీ తనని తను తెలుసుకుంటేనే బాగా. అంతే, తనని తను తెలుసుకుంటే పురార్థమవుతుంది. చెప్పినవన్నీ నిజమనిపించాయి కదా మనిషికి. నా శాశ్వతంగా నిజంగా నమ్మే మనిషి కాదు. అనుమానం మనిషి, మనిషిలో చాలా అనుమానం. అన్ని ఎవరిలో ఉండదు, ఏ జంతువులో ఉండదు, ఏ దాంట్లో ఉండదు, మనిషిలో పట్టి విశ్వాసం నమ్మకం ఉందా దానికి. నమ్మకం ఉంటే అన్ని ఏర్పడతాయి. సో ఒక మనిషిని చూస్తే ఏ అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్తో ఉండడానికి చెప్పగలుగుతారా? అదే అదే కదా. ఎందుకు వస్తున్నాడు రోగిష్ఠుని మొట్టమొదటి ఏ లోపల బాడీలో ఏం పోయి చెప్పగలుగుతాం ఫస్ట్. ఆ డాక్టర్ చెప్పిన రిపోర్ట్ చేసిన దానికి దీనికి లింక్ కరెక్ట్ ఉండాలి. ఓకే, ఈ రోగాలు పక్కన పెడితే ఈ మధ్యకాలంలో భార్య భర్తల సమస్యలే ఎక్కువ ఉన్నాయి. ఎవరు చూసినా కూడా డైవర్స్ లేదంటే గొడవలు ఇవే కనబడుతున్నాయి. దాని కారణం అటువంటికి అటువంటి వాళ్ళు చాలామంది మీ దగ్గరకు వస్తున్నారు. చాలా మంది వస్తున్నారు. మరి వాళ్ళకి ఏంటి? మద్యానికి బానిసలు అయి కొందరు ఉంటారు. మద్యానికి బానిసైన అవుతారు కదా. దానివల్లనే సర్దుకొని పోలేక ఇప్పుడు కలికాలం చివరి గడియలు ఇవి. అదే జరుగుతుంది. ఇప్పుడు భార్య భర్తలు ప్రేమగా అనురాగంగా లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు. ఇప్పుడు చూడండి, ఈ ప్రభుత్వ దీనికి పెద్ద కారణం ఎవరు? ప్రభుత్వమే. నేనంటే అల్లులు కూడా కాదు, ప్రభుత్వం ఎట్లా అంట? ఇప్పుడు ఆడపిల్లకు సమాన హక్కు ఇచ్చింది కదా. పూర్వం ఉండేనా? లేదు లేదు. ఆడికెళ్ళి చెల్లెలు వస్తుందా అంటే అన్నదమ్ములు ఎంత ప్రేమ పండుగలు చేయాలి, పబ్బాలు చేయాలి, తినబెట్టాలి, ఏమేమో చేయాలి. అక్క చెల్లెలు అన్నదమ్ములు ప్రేమ భావన పంచుకునేట్టున్నారు ఆ రోజుల్లో. ఇప్పుడున్నదా? లేదు. చెల్లెనే మొక్కుతున్నారు. ఆడు అని కేసు వేయాలనా, ఏం చేయాలి, కోర్టు గుంజాలా, ఏం చేయాలి, అవి నడుస్తున్నాయి కదా. ఇప్పుడు ఆ ప్రేమాలు ఉన్నాయా? ఇప్పుడు ఒట్టి కాగితం ముక్కలకు లక్ష్యం డబ్బుకు మీద ప్రేమ చూపుతున్నారు. కానీ రక్తబంధం ప్రేమ మొత్తం మర్చిపోయినరు. దాని చివరికి అడిగేలా అంటారు. అందుకే ఈ డైవర్స్లు ఎక్కువైతున్నాయి కదా. అటువంటి సమస్యలతో వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు మీరు? కలుపుతారా లేకుండా విడిపోవాలని చెప్తారా? విడిపోనికి ఆస్కారం లేదు కదా. అసలు బంధం ధర్మ అర్థ కామ మోక్షాలకు నా బిడ్డని ఇస్తున్నానయ్యా విష్ణుమూర్తి వినివా అంటాడు మంత్రంలో, వేదంలో. ధర్మార్థే అర్థాక్ష అనిపిస్తాడా? అంటాం కదా. ధర్మానికి, అర్థానికి, కామానికి, మోక్షానికి, ఇన్నిటికీ నా బిడ్డని ఇస్తున్న విష్ణుమూర్తి లక్ష్మీదేవిని అంటాడు మామగారు. కాలు కడుక్కుంటా మరి ఎంత నేరం అది విడాకులంటే? ఆలోచించు ఒకసారి, ఆ ప్రమాణం ఎక్కడ పోయింది? ఆ మంత్రం యాజ్ చేసుకోవాలి ఆ టైంలో. నేనేమన్నా ఇటువంటి ప్రమాణం చేసుకున్న బ్రాహ్మణోత్తముల ముంగల నాకు బంధు బలగా ముంగల ప్రమాణం చేసుకున్నా నేను కాలు నొక్కేటప్పుడే, మామ కాలు కడిగేటప్పుడే అని అది ఆలోచన ఎక్కడ పోతుంది వీళ్ళకు?
ఆ ఆలోచన చేసుకుంటే అవి జరగాయి కదా. ఆ ప్రమాణాన్ని తీసి నేల కొట్టేస్తున్నారు, మర్చిపోతున్నారు. ఇటువంటి అపరాధాలు కష్టాలు వచ్చేస్తున్నాయి తప్ప. సెకండ్ సెటప్లు ఎక్కువ మెయింటైన్ చేస్తారు ఇప్పుడు, అయ్యే జరుగుతున్నాయి. అదే వస్తున్నాయి. కానీ కలికాలం అమ్మాయి అది వినే వాళ్ళు వింటారు, బాగుపడతారు. ఇందు వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటే తప్పదు కదా. ఆ జన్మ రాత్రైతే మారవలేం కదా, పూర్తి విధిలో ఉంటుంది. కొన్ని విధ విధాలు తప్పి కొంతవరకు మార్చుకునే శక్తి మానవునికి ఉన్నది, బయటపడే శక్తి ఉపాయంతో. ఈ చెప్పి వినప్పుడు కొంచెం కష్టాలు జరుగుతాయి. చాలామంది ఈ మధ్యకాలంలో మాకే ఫోన్లు చేస్తున్నారు, మాకు ఒక డివోషన్ చాలా ఉండడం అని. కట్లు వేస్తున్నారు, మాకు కట్లు దించుతారా? ఆ స్వామీజీలు మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా, మాకు కట్లు వేసి మమ్మల్ని బంధిస్తున్నారు, మా పరిస్థితి ఏందని చెప్పేసి. ఇంతకుముందు కట్లను ఇప్పగలుగుతారు? కట్లు ఉండనే ఉండవు కదా. అసలు ఏంటి మరి కట్లు అంటారు? ఏంటి కట్లు ఉండనే ఉండవు కదా. సైన్స్ ఇంకా కట్లు ఎట్లా, సైన్స్ ఇంత పెరిగినాక కట్లు అని నమ్మడము అది కూడా ఓ మూఢనమ్మకమే. మూఢనమ్మకం కింద తీసుకుంటాను నేను. కట్లే ఉండవు, దానికి ఏమి ఉండవు, కట్లే ఉండవు. మరి నా కట్లు వేసేవాడు నాకు ఎందులో వేయాలి కదా కట్లు. 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నా ఈ పరిగి కాక మన తెలంగాణ వ్యాప్తంగా నా పేరు తెలిసి తెలిసి ఉంటుంది, అంతా తెలిసి ఉంటుంది. మహారాష్ట్ర కర్ణాటక అంతా తెలిసి ఉంటుంది. మరి అంతకాలంలో ఎవరు లేదు కట్లు వేసేవాడు నాకు వేయాలి కదా. మరి ఏమి వేస్తాను, ఏమి ఏమి ఉండవు నాయన. అవి ఓకే ఉండవు. 45 రోజులు మీరు మౌన దీక్షలో ఉన్నారట. ఉన్నది 45 రోజులు మాట్లాడకుండా ఎట్లా ఉండగలుగుతారు? జీవితకాలం ఉండగలుగుతాం. జీవితకాలం ఎట్లా సాధ్యం అది? మాట్లాడితేనే ఆయుష్ తగ్గుతుంది మనిషికి బాడీ. మౌనం వల్ల ఆయుష్ పెరుగుతుంది, జమ చేసుకుంటాం ఆయుష్ను. బ్రహ్మరాశి రాత కూడా మిగిలిపోతుంది, ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎంత మౌనం పాటిస్తే ఆయుష్ అంత పెరుగుతుంది. ఎంత మాట్లాడితే అంత సెల్ ఫోన్ దిగిపోదు శాతి అట్లా. అంతే దీని పని కూడా అంతే. మాట్లాడి 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 ఎన్ని 30 సంవత్సరాల నుంచి మాట్లాడుతుంది, 1000 కొన్ని లక్షల మంత్రులు మాట్లాడి ఉంటే ఇప్పటికీ ఏముంటుంది ఏదో చెప్పండి. మాట్లాడి మాటలు అయిపోతే అయిపోయి కదా, బుక్ మాట బుక్ కంప్లీట్. అందుకే అప్పుడప్పుడు మౌనం తీసుకుంటుంటాను. 41 డేస్, 45 డేస్, 3 నెలలు మౌనం తీసుకుంటుంటాను. ప్రతి సంవత్సరం కూడా తీసుకునేవాడిని, మా మనసులో కనిపించకుండా అండర్గ్రౌండ్ తీసుకునేవాడిని. ఈసారి అందరిలో ఉండే మౌన దీక్ష చేసుకున్నాను. ఓకే. అండ్ చాలామంది జీవ సమాధైన వాళ్ళు చాలామంది ఉన్నారు, మనం చూసాము ఎవరెవరు అయినా మనకు కూడా తెలుసు. అటువంటిది మీరు ఎప్పుడు చనిపోతారో కూడా మీరు రాసి పెట్టుకొని జీవ సమాధి మీ అంతటి మీరే చేసుకుందామని కూడా మీరు ఆల్రెడీ ఒకటి రాసి పెట్టుకున్నారట, నిజమేనా? కాదు, అది అది కాదు. అట్లా కానివ్వరు కదా, కానివ్వరు. ఆత్మహత్య కింద కేసు చేస్తారు ఈ ప్రభుత్వాలు. రూల్ ప్రకారంగా మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. అది ఎట్లా సాధ్యం మీకు? మీరు మీ అంతటి మీరు జీవ సమాధి కావడం ఏంటని, మీరు ఎప్పుడు చనిపోతారో మీకు ఎట్లా తెలుస్తుంది? మనిషి చనిపోవాలనుకుంటే బ్రహ్మరంధ్రం లోపల దాన్ని బంధన చేయొచ్చు కదా. నీ యొక్క ప్రాణం ఆవగించుంది, తిరుగులాడుతుంది. ఇందులో సర్పాకారం తిరిగింది, కుండలి ఆకారం తెలిసిన తర్వాత బ్రహ్మరంధ్రాన్ని ఆపగొట్టచ్చు కదా. ఆడినప్పుడు నీకు నాడి కూడా నడవదు కదా, శ్వాస రాదు కదా, నీ లోపల ఉండిపోతుంది కదా. అదే సమాధి స్థితి అంటారు దాన్ని. ఇప్పుడు నా చావు నాకు తెలియదు అంటే మీ చావు మీకు తెలుసు కదా, అది ఎట్లా అని నాకు అర్థం కావట్లేదు. ఎవరి దాకా తెలుసుకోవచ్చు, సమయము గడియతో తెలిసి తెలుసుకోవచ్చు. ఇతరులు కూడా చెప్తున్నాను కదా కొందరికి, నేను ఈ సమయం వరకు వెళ్ళిపోవచ్చు నీవు అని చెప్తాను. ప్రతి ఒక్కరికి ఇస్తాను కదా, సండే రోజు ఒకరోజు తీసుకోండి. ఓకే. ఈ సమయం వరకు అంటే మా అంటే ఒక 4-5 గంటలు ఎక్కువ కావచ్చు, మిస్ కావచ్చు, కానీ ఎక్కువ కాదు మీకు ఆస్కారం. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీరు చెప్తుంటే నేను విన్నాను. ఒక మీ శిష్యుడే, నువ్వు ఈరోజు పోకూడదు, ప్రయాణం చేయకూడదు, మీకు ఒక గండం ఉంది, వెళ్తే చనిపోతావు అని చెప్పేసి రాసినది బుక్లో. ఆయన వెళ్ళాడు, మరణించాడు. ఎట్లా అది అంత మీకు? అతనిలో ఉన్నటువంటి అలజాడి గుర్తుపట్టగలం కదా. అప్పటికే అతనిలో కొన్ని అలజాడిలు ఉన్నాయి లోపల, మైండ్ ఒక స్థితిలో కూర్చోలేదు. అదేం జరుగుతుందని తెలుసుకోగలుగుతాం కదా. సో ఆయన ఆయన గండం ఉంది, ఎప్పుడు చనిపోతాడు కూడా చెప్పగలుగుతారు. వినకపోయాడు కదా, మొన్న 3 సార్లు చెప్పాను కదా, 3 సార్లు. ఈరోజు కార్యక్రమం అయ్యే జరుగుతుంది, అందరి మా అందరి ముందర చెప్పారు కదా, 3 సార్లు చెప్పారు. వద్దు నాయన, నీకు ప్రమాదం ఉంది, పోతే మళ్ళీ రాకు, పోతే మళ్ళీ రాకు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు. కలిగిపోయినది మీతో అంటే మాట్లాడుతుంటే ఒక రోజు చనిపో సరిపోదు మీతోటి, ఇంకా అంటే కొన్ని రోజులు పడుతుందేమో మీ గురించి తెలుసుకొని, ఇంకా చెప్ అంటే మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా కూడా, మీ యొక్క ప్రయాణాన్ని కానీ మీ యొక్క లైఫ్ స్టైల్ కానీ జీవన విధానం ఇదంతా ఒకరోజు చేసే ఇంటర్వ్యూ కాదు, మీకు చాలా ఎపిసోడ్లు చేయాల్సి ఉంటుంది. ఈ అన్నిటికీ చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని,
అంటే మనుషులు పుట్టగా అంటే పుట్టడంతోటే అంటే చూస్తే కూడా పాపం అంటారు, చేయకుండా చూడడం కూడా పాపమే అంటారు. అటువంటి ఇన్ని పాపాలతో ఉన్నటువంటి మనిషి కర్మ సిద్ధాంతాల ప్రకారం ఎటువంటిదే ఆ కర్మ కంపల్సరిగా అనుభవించాలంటారు. మరి ఆ అంటే ఏ చేసిన పాపానికి కర్మలు అయితే అనుభవించాలా? ఆ కర్మ నుంచి బయటపడే అసలు వేరే యోగం లేదా? ఈ మానవుని ఉన్నది ఏది? ఇక మానవుని ఖచ్చితంగా ఉన్నది బయటపడేది. మంచి పనులు చేసుకున్న వల్ల బాగుపడతాం, బయటపడతాం కదా. కొన్ని కర్మలు తెలిసి తెలియక తప్పులు చేసి కొన్ని ఉంటాయి, జన్మ జన్మములు అవి ఉంటాయి కదా. ఈ జన్మలు అంతా మంచిగా చేస్తున్నాం అనుకుంటాం కదా. ముందు కూడా జన్మ ఉండొచ్చును కదా మనకు. ఆ జన్మలు ఏమేమి చేసిండము కదా. ఈ సంవత్సరం మళ్ళీ పొలంలో వండే పంటనే ఈ సంవత్సరం ఇత్తనాలు ఇత్తనాలు వేయలేం కదా. ఈ సంవత్సరం మళ్ళీ ఇత్తనం కట్టి మళ్ళీ సంవత్సరం వేస్తాం. దానికి ముందు జన్మ ఆసనాలు ఉంటాయి, దీనికి కొన్ని ఉండయాన్ని కాదు, ముందు జన్మ కూడా ఆసనాలు ఉంటాయి. అవి ఇవి ఈ జన్మయాన్ని కూడా మనకు అడిగేసుకునే శక్తి మానవునికి ఒకరికి ఇచ్చిన జ్ఞానం అది. అది వినియోగించుకుంటే తప్పకుండా బయటపడతాం. ఓకే, తప్పకుండా. చివరి ఇంకొకటే, ఈరోజు అంటే తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏంటంటే కేవలం మీ దగ్గర పూజ చేసుకోవడం వల్ల చెప్పి నేను విన్నాను, నిజమేనా? రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి గారు వచ్చేవాళ్ళు ఉన్నది, నా శిష్యుడు, ప్రియ శిష్యుడు ఆయన వచ్చేవాడు. ఆ గరక ఆయన చేసిండు అక్కడ ముంగర పచ్చ గరక. ఆ గుండం ఓపెనింగ్ ఆయనే చేశాడు, కింద నీటి గుండం. ఆ బొమ్మ కట్టి ఆ పెద్దది పీసీసీ వచ్చినాక పెద్ద కృషి పెట్టిపోయాడు కదా, ఆ పెద్ద కృషి పెట్టిపోయాడు పీసీసీ అయిన తర్వాత. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క గారికి రేవంత్ రెడ్డి గారికి మీరే పూజ చేశారని విన్నాను, నిజమేనా? బట్టి విక్రమార్క వారు రాలేరు, బట్టి విక్రమార్క వాళ్ళ సతీమణి గారు వచ్చారు. ఇద్దరు అడిగిన కోరికలు అలా వాళ్ళకి నెరవేరేరు. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, ఇప్పుడు ఏం చేస్తారు? అంత చల్లగా ఉండాలి, అందరూ మంచిగా దేశాన్ని మంచిగా రాజు లెక్క పరిపాలించాలని కోరుకుంటున్నాను కూడా. మా సన్యాసులు యాజయకులు పర్వలేహాలు వచ్చిర్రు, ముందు వచ్చిర్రు, ఇప్పుడు యాజయకులు పర్వలేహాలు, కానీ దేశాన్ని మంచి చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు స్వామీజీని అయితే అంటే మిమ్మల్ని దేవుడిలాగా నేను కొలుచుకున్నాను. జనరల్గా అంటే మిమ్మల్ని చూడగానే ఇంతకుముందు ఒక అడిగిన అంటే మీ ఆకారంలో కనిపిస్తే అఘోరాలు, సాధువులు, నాగ సాధువులు, ఋషులు, హిమాలయంలో ఉండేటువంటి మిమ్మల్ని అంటే కాశీలో ఉండేటువంటి ఇలాంటి వాళ్ళని చూస్తే ఇదే అంటే అవతారంతో కనిపిస్తూ ఉంటారు. అంటే ఏం అంటే వాళ్ళకు మీకు తేడా ఏంటి? నేను రాజయోగిని కదా, భార్య ఉన్నది నాకు, ఇద్దరు కుమారులు ఉన్నారు నాకు, ఇద్దరు కుమార కళ్యాణాలు అయ్యి కోడళ్ళు ఉన్నారు నాకు, అన్న భూములు ఉన్నాయి, భూమి కూడా వెళ్తాను నేను మరి ఒకసారి చూస్తాను, భూమి చేసి వాళ్ళకి అయింది అంద అన్నీ ఉన్నాయి మనకు. కానీ వాళ్ళకేమున్నాయి? వాళ్ళకేం లేవు కదా, అగోర్లకి అన్నీ వదిలేసిపోతారు వాళ్ళు, అన్నీ వదిలేసిపోయి హిమాలయాల్లో జపం చేసుకుంటా కూడా కూర్చుందాం అనుకున్నాను. కూర్చుంటే ఏం పరం ఉంది? లోక కళ్యాణార్థం చేయడమే మేలని తెలుసుకున్నాను నేను దీనికి. ఈ విద్య మన దగ్గర ఉన్నప్పుడు, అమ్మ మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఔషధాన్ని ఎట్లే మా దాపెట్టిపోతే లాభం లేదు కదా, లోకానికి వంచితే ఆనందం కదా, సంజీవిని లాంటిది అది ప్రాణభిక్ష కదా, అందరికి వంచాలనే ఉద్దేశంతో ఈ ఆశ్రమం నిర్మాణం చేపట్టాము, ఇక్కడ నివాసం ఉంటుంది. ఓకే, సో ఇంతకుముందు ఉన్నారు అవి ఆ 41 రోజులు మాకు ఎప్పుడు అవకాశం ఇస్తారో ఆ జర్నీ మీతో నేను చేయాలనుకుంటున్నాను. సో ఈ ఇంటర్వ్యూలో కూడా నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, సో మీరు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు రావడానికి సిద్ధం. ఓకేనా? కేదార్నాథ్ వస్తారా లేక కదిలివనం వస్తారా? మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడ రెండు కాలేజీలు ఉన్నాయి, దానికి తెలుగు బాటలు మన చుట్టే ఉంటాయి అన్ని, ఏ టెన్షన్ ఉండదు దానికి. మీరున్నాక మమ్మల్ని ఏం చేస్తే అవి ఆసన చూసిపోతాయి కదా, ఖాళీ వాసన చూస్తూ వాసన చూస్తూ వెళ్ళిపోతుంటాయి అవి. మనం మన మాంసం వాటికి పనికిరాదు, అరే ఇది పనికిరాదు అని పట్టుకుపోతుంది. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా మీకు ధన్యవాదాలు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. తెలుగు కబడ్డీ లీగ్.